హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫినిస్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు జొన్నపిండితో ఇన్స్టెంట్గా దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఎంతగానో ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్, మొదటిసారి కనుక మీరు మా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మేము చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మరింకెక్కడ ఆలస్యం చేయకుండా జొన్నపిండితో ఇన్స్టెంట్గా దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము. ఫ్రెండ్స్, ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ని పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక 1 టీ స్పూన్ ఆవాలను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆవాలు బాగా చిటపటమన్నాక 2 ఇంచుల అల్లంను చిన్న చిన్న ముక్కలుగా లేదా బారు ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అల్లము 1-2 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. అప్పుడు మనకి అల్లంలో ఉన్న పచ్చిదనం పోతుంది. తరువాత 1 చిన్న సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలన్నీ కూడా చక్కగా మగ్గిపోవాలండి. మీకు కావాలి అంటే ఇంకా కొద్దిగా ఆనియన్స్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 3-4 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. మీకు కొంచెం ఘాటు ఎక్కువగా కావాలంటే ఇంకొక 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఉల్లిపాయలు చాలా చక్కగా మగ్గిపోయినాయి కదా. ఇక ఇందులో తురిమిన క్యారెట్ 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. జొన్నపిండితో దోశలు అంటే చాలా హెల్దీ కదా. ఇంకా మనం కొంచెం హెల్దీగా ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను క్యారెట్ని కూడా యాడ్ చేసుకున్నాను. క్యారెట్, ఉల్లిపాయ అంతా కూడా చక్కగా మగ్గిపోయాక 1 రెబ్బ కరివేపాకును ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా, మీరు ఆకులనైనా డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదంటే కరివేపాకు పౌడర్నైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకా మీరు కావాలంటే కొత్తిమీర, పాలకూర అలాంటివి ఏవైనా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు. చక్కగా మగ్గిపోయినాయి కదా. ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని 1 ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు 1 బౌల్ని తీసుకుని అందులోకి 1 కప్పు జొన్నపిండిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్పు బియ్యం పిండిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తరువాత అందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఆ తరువాత ఇందాక మనం ఉల్లిపాయలు మగ్గపెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ ఉల్లిపాయలు కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్టు మనం బాగా కలుపుకోవాలి. జొన్నల వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయి. అలాగే పాలిచ్చే తల్లులకు కూడా జొన్నలు చాలా హెల్ప్ చేస్తాయి. తర్వాత వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, డయాబెటిక్ పేషెంట్స్కి కూడా జొన్నలు చాలా ఉపయోగపడతాయి. జనరల్గా మనం జొన్న రొట్టెల్ని ప్రిపేర్ చేసుకుంటాం కదా, కానీ ఆ జొన్న రొట్టెల్ని ప్రిపేర్ చేయటం అందరికీ చేత కాదు. కానీ ఆ జొన్నల్ని తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు జొన్న పిండితో ఇలా దోశల్ని వేసుకుని మీరు తీసుకుంటే జొన్న రొట్టెల్లో ఉన్న పౌష్టిక పదార్థాలన్నీ కూడా మీరు పొందుకోవచ్చు. జొన్నపిండి అంతా కూడా చక్కగా కలిసాక మనం ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి యాడ్ చేసుకోకూడదండి. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మనం ఈజీగా కలుపుకోవచ్చు. అలాగే మనం కలుపుకుంటున్న ఈ జొన్నపిండి కూడా మనం రెగ్యులర్గా వేసుకునే దోశల పిండిలాగా చిక్కగా కలుపుకోకూడదండి. అలా కలుపుకుంటే మీకు జొన్న దోశలు అంత టేస్టీగా ఉండవు. కాబట్టి కొంచెం పలచగా కలుపుకోవాలి. రవ్వ దోశకి మనం చాలా పలచగా కలుపుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీలో ఈ దోశల పిండి కూడా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో దోశ పిండిని కలుపుకున్నాక 1 అరగంట పాటు లేదా 1/2 గంట పాటు ఈ పిండిని నానబెట్టుకోవాలి అని ఏం లేదండి. ఈ పిండిని రెడీ చేసుకున్న వెంటనే దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని 1 దోశ తవా పెట్టుకుని ఆ దోశ తవాన్ని మనం ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ఈ దోశకి కొంచెం నూనె సరిపోతుందండి. ఇప్పుడు మనకి దోశ తవా బాగా వేడెక్కాక మనం ఇలా దోశల్ని వేసుకోవాలి. చూసారు కదా, దోశను వేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఎందుకంటే మనం జొన్న పిండిని పలచగా కలుపుకున్నాం కాబట్టి. ఇలా దోశపిండి వేసుకున్నాక పైన మనం లైట్గా ఆయిల్ అప్లై చేస్తే సరిపోతుంది.
చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా సరే మీకు ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ అట్లా ఏమన్నా మీకు పిండిలు అవైలబిలిటీ లేకపోతే మీరు ఇన్స్టెంట్గా ఇలా జొన్న పిండితో మీరు దోశల్ని ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ దోశల్ని మనం చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి దోశ కాలటానికి ఎక్కువ టైం కూడా పట్టదు. చూసారు కదా ఎంత తక్కువ టైంలో అయిపోయిందో. ఇక ఇప్పుడు ఇంకొక దోశ వేసి చూపిస్తానండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మీ పిల్లలకి కొంచెం మీరు వెరైటీగా చేసి పెట్టాలంటే ఒక చిన్నపాటి గరిట తీసుకుని ఆ గరిటతో మీరు ఇలా కొంచెం షేప్స్గా కూడా వేసి మీ పిల్లలకి పెట్టచ్చు. మీ పిల్లలకి పెట్టే ఫుడ్ కొంచెం యునీక్గా డిఫరెంట్ స్టైల్లో పెడితే పేచీ పెట్టకుండా చాలా ఈజీగా ఫాస్ట్గా తినేస్తారు. ఈ జొన్న దోశల్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈవినింగ్ డిన్నర్గా కూడా తీసుకోవచ్చండి. చాలా హెల్తీగా ఉంటాయి. చూసారు కదా ఎంత ఈజీగా మనం ఈ జొన్న దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాంటి పిండి మనకి ముందుగా లేకపోయినా అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో తప్పకుండా మీకు ఈ జొన్న దోశలు నచ్చాయని అనుకుంటున్నానండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటానండి. అలాగే మరిన్ని వెరైటీ రెసిపీస్తో మీకు నచ్చే రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.